కరోనా వ్యాప్తిలో భాగంగా మన గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి కావున మన గ్రామ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అలాగనే మాస్కులు లేకుండా ఎవరు కూడా బయటికి రావద్దు అలాగనే వేరే ఊరికి ప్రాంతం వెళ్ళినప్పుడు గాని దూరపు చుట్టాల నుంచి వచ్చినటువంటి వారు గాని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందిగా కోరుతున్నాం మాస్క్ లేకుండా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అలాగనే సీజనల్ వ్యాధిగా వ్యాధులు వస్తూ ఉంటాయి జలుబు గాని జ్వరం గాని దగ్గులు గాని వస్తుంటాయి అన్ని కరోనా కేసులు కాదు కావున ఈ కరోనాలో భాగంగా మనందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ కరోనాలో భాగంగా తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలి అలాగనే బయట నుంచి వచ్చేటువంటి సిరిపండ్రాలు గాని సిరిపిండ్లు గాని బయట నుంచి వచ్చేటువంటి ఏవి కూడా కొనుక్కొనరాదు ఏమీ కొనకూడదు అలాగనే ఏదైనా కొనాల్సి వచ్చినప్పుడు కడుక్కునే మాత్రమే కొనాల్సిందిగా కోరుచున్నాం కడుక్కోకుండా ఇంట్లోకి ఎలాంటివి కూడా తీసుకెళ్లకూడదు శుభ్రం చేసుకొని కడుక్కొని జాగ్రత్తగా ఉండాలి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగనే మన గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పాటించాల్సింది కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగనే దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారు ప్రతిరోజు ఏదో ఒక రూపాయన టాబ్లెట్లు తీసుకున్నటువంటి వారు ఇంజక్షన్ చేయించుకునేటువంటి వారు 60 సంవత్సరాలు పైబడిన వయసు వారు 60 సంవత్సరాల నుంచి పై వయసు ఎంత వయసు కలిగిన వారైనా కూడా చాలా కఠిన జాగ్రత్తలు తీసుకునేవాలను ఆహార పదార్థాలు చాలా జాగ్రత్త తీసుకునేవాలను అలాగనే చిన్నపిల్లలకు సంబంధించి 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యతలు మనందరికీ ఉంది కావున సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుచున్నాం ఇట్లో మన గ్రామ కార్యదర్శి బట్లూరు గ్రామం చేపిస్తే అంత మంచిది మన ఫలితం.